టిఆర్ఎస్ ప్రభుత్వానికి అంటే కేసీఆర్ గారికి ఓట్లు వేసి జేఎస్ఎంసి ఎలక్షన్లు గెలిపించాలని మేయర్గా టిఆర్ఎస్ ప్రభుత్వ అభ్యర్థిని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముందుకు వచ్చా. ఎందుకు కేసీఆర్ గారికే ఓటేయాలి? కేసీఆర్ గారు ఏ టు జెడ్ అన్నీ చేస్తున్నాడా? అన్నీ చేశారా? చేయాల్సినవి చాలా ఉన్నాయి కదా, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదా అని డౌట్ వస్తుంది. నేనేమంటున్నానంటే ఏ వ్యక్తి ఎంత మంచివాడైనా ఎంత సమర్థుడైనా పరిపూర్ణ మానవుడు కాలేడు. భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో మీరు చూడండి, చాలా రాష్ట్రాల్లో అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వేరే ప్రాంతీయ పార్టీలు కానీ ప్రభుత్వాలుగా ఉన్నప్పుడు చాలామంది ముఖ్యమంత్రులు చాలా ప్రభుత్వాలు ప్రజలకు నిజాయితీగానే సేవ చేస్తున్నాయి, నిజాయితీగానే సేవ చేస్తున్నాయి. కానీ చేయాల్సినవి లోపాలు, బలహీనతలు, ఇంకా ప్రజల అవస్థ పట్టాలు అన్ని రాష్ట్రాలు చూస్తున్నాం. ఉత్తరాఖండ్ కానీ ఢిల్లీ కానీ కేజ్రీవాల్ గారు నిజాయితీపరుడు, ప్రజల సేవ జాబితాను వచ్చాడు. కానీ ఢిల్లీలో అంత పెద్ద మనిషి కూడా చేయలేని కొన్ని కొన్ని సమస్యలు, డస్ట్ కానీ, మరొకటి కానీ, కరోనా కానీ, ఇతరత్ర ప్రాబ్లమ్స్ కానీ ఇవి ఉన్నాయి. చేసే మనిషి ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా, ఆ యంత్రాంగం ఉన్నా కానీ కొన్ని సమస్యలు అలా ఉండిపోతాయి. అలాగే మద్రాసు కానీ, ఆంధ్ర కానీ, మరొక చాట కానీ ఇలాగే జరుగుతాయి. కానీ ఉన్నంతలో ఏ ప్రభుత్వం మంచిది, ఉన్నంతలో ఏ ముఖ్యమంత్రి మంచివాడు అంటే నాకు తెలిసి, నేను 35 ఏళ్ళ నుంచి హైదరాబాద్ను చూస్తున్నా. 35 ఏళ్ళ నుంచి చాలా ప్రభుత్వాలను చూశాను, చాలా ముఖ్యమంత్రులను చూశాను, చాలా యంత్రాంగాన్ని చూశాను. హైదరాబాద్కి జనరల్గా ఏం చెప్పుకునేవాళ్ళు అంటే, హైదరాబాద్లో మతగ్రహాలు బాగా జరుగుతాయి, హిందూ ముస్లిమ్స్ కొట్టుకుంటారు, చాలామంది ప్రాణాలు కూడా పోయినాయి. ఇది ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా చెప్పుకునే మాట. ఇక్కడ నుంచి మలక్పేట మీదగా వనస్తరపులను వెళ్ళాలంటే గుండె చేతిలో పెట్టుకొని వెళ్ళే పరిస్థితి ఉండేది. మన ముందు ముఖ్యమంత్రులు మంచివాళ్లే, నిజాయితీగా చేద్దాం అనుకున్న వాళ్ళే, వాళ్ళ చేతుల్లో కూడా లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్లో మతకలహాలు చాలా 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 తగ్గినాయి. అది జర్నలిస్ట్ పెద్దలు మీరందరూ ఒకసారి వెనక్కి వెళ్ళి బేరీజు వేసుకుంటే మీకు ఆటోమేటిక్గా తెలుస్తాయి. ఏది పెద్ద లీడర్ అన్న వాళ్ళను కూడా కస్టడీలో తీసుకొని వార్నింగ్ ఇచ్చి వాళ్ళతో లెటర్ రాయించి మత కలహాలు తగ్గించిన ఒక నాయకుడు ఎన్టీ రామారావు గారు. మళ్ళీ నాకు తెలిసి, నాకున్న పేపర్ చదివే పరిజ్ఞానం కానివ్వండి, ఇప్పుడు మీరు టీవీలు చూసి తెలుసుకున్న విషయాల గురించి చూస్తే, ఆఫ్టర్ ఎన్టీఆర్ కేసీఆర్ గారే ఇక్కడ లా అండ్ ఆర్డరు చాలా చాలా బాగా చేస్తుంటారు. నేను ఇక్కడ ఉన్న ఎక్కడ మత కలహాలు కానీ, ఇంట్లోంచి బయటకు వచ్చి ఎవరు చంపేస్తారేమో కానీ, ఆ మతం వాళ్ళు ఈ మతం వాళ్ళు అలాంటివి లేవు. చాలా వరకు ఓల్డ్ సిటీ న్యూ సిటీ అనే భావం లేకుండా, హిందూ ముస్లిం అనే భావం లేకుండా కేసీఆర్ గారు ఒక మతం నాది అని ఏ రోజు ఆయన ఇచ్చేయకుండా ఆయన హిందూ ధర్మాన్నే పాటించుకుంటూ ముస్లిముల్ని, ఇస్లామును కానీ సోదరభావంతో చూస్తూ మత సామరస్యం పాటించుకుంటూ ఇక్కడ సంఘ విద్రోహులు ఎవరైనా ఉంటే వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ వాళ్ళని అణిచిపెట్టి హైదరాబాదుని చాలా క్షేమంగా, చాలా వరకు క్షేమంగా హైదరాబాదుని నడిపిస్తూ ఉన్నారు.
ఇది నాకు కేసీఆర్ గారు చెప్పు వాటిలో ఒక మంచి లక్షణం. ఇంకొకటి నేను చిన్నప్పటి చెప్తున్నా, నేను 81లో నాగార్జున యూనివర్సిటీ జనరల్ సెక్రటరీని. అప్పుడు ఇక్కడ మంత్రుల కోసం నేను పని కోసం వచ్చేవాడిని. అప్పుడు కేశవరావు గారిని మేము చీఫ్ గెస్ట్గా నాగార్జున యూనివర్సిటీకి తీసుకెళ్ళడానికి వచ్చి అటు చాలాసార్లు వచ్చినప్పుడు తెలంగాణ అంటే ఎక్కడ గ్రీనరీ ఉండదు, తెలంగాణ అంటే ఎక్కడ నీళ్లు ఉండవు, రైతులకు చాలా ప్రాబ్లంగా ఉండేది, ఆంధ్ర అంటే పచ్చగా గోదావరి నీళ్లతో ఆపకీపక కాలువలతో ఈస్ట్ వెస్ట్ గోదావరిలు కానివ్వండి, కోస్తా కానివ్వండి, మరొకటి కానివ్వండి, నెహ్రూ కాలువని మరొక కాలువని, ఆంధ్ర చాలా బాగుండేది, తెలంగాణ గ్రీనే లేదు అనే టాక్ ఒకటే కాదు, ఇందులో చాలా వాస్తవాలు కూడా ఉన్నాయి. అది ఎవరు తప్పైనా కానివ్వండి, ఎవరి బలహీనత అయినా కానివ్వండి, కానీ ఈ కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నేను విమానంలో ఇక్కడి నుంచి వెళ్తుంటే పైనుంచి తెలంగాణ చాలా వరకు గ్రీన్గా ఉంది. మనస్ఫూర్తిగా నేను చెప్తున్న మాట ఇది, చాలా వరకు గ్రీన్గా ఉంది. షూటింగ్కి వెళ్ళా నిర్మలకి, నేను ఇంద్ర కిరణ్ రెడ్డి గారి వాళ్ళ తాలూకు బంధువుల్ని సినిమా తీస్తూ ఉంటే వెళ్ళా. వెళ్తే అక్కడ నైట్లు ఈ తెల్ల తెల్ల బల్బులు అన్ని విలేజుల్లో లైటింగ్ కరెంటు చాలా చాలా బాగుంది. ఈ హైదరాబాద్ కంటే అక్కడ రోడ్లు పెద్ద రోడ్లు కానివ్వండి, ఇది మన వరంగల్ వెళ్ళేది కానీ కరీంనగర్ వెళ్ళే రోడ్లు కానీ చాలా జెన్యున్గా నీట్గా ఉండినాయి. కేసీఆర్ గారు ఉద్యమ నిర్మాతగా ఉన్నప్పుడు ఆంధ్రాకి వ్యతిరేకంగా మాట్లాడేవారు, ఆంధ్ర అంటే ఆయనకి ఇష్టం లేదు, కేసీఆర్ గారు కనుక ఈ ఉద్యమంలో తెలంగాణ తెస్తే ఆంధ్ర వాళ్ళని తన్ని తరబి కొడతారు అని బాగా చెప్పుకునేవాళ్ళు. నేను నమ్మే ఎప్పుడు ఆంధ్ర బాగు అట్టనేవాళ్ళని. కానీ తర్వాత తెలుసుకుంది ఏంటంటే కేసీఆర్ గారికి ఆంధ్రప్రదేశ్ మీద కోపం కాదు, కొంతమంది ఆంధ్ర నాయకుల మీదనే కోపం. ఎవరైతే తెలంగాణని దోచుకుంటున్నారో వాళ్ళ మీదనే కోపం. ఎవరైతే తెలంగాణని బాగు చేయకుండా ఇక్కడ పెత్తనం చెలాయించారో రాజకీయంగా వాళ్ళ మీదనే కోపం. మనం మనం పరిపాలిస్తే నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడు మీదనే మనం కాన్సన్ట్రేషన్ చేస్తే తెలంగాణ బాగుంటుంది. అందుకే తెలంగాణ మనకు కావాలి, ఇవి రావటం లేదు, ఇవి అడుక్కోవాల్సి వస్తుంది, ఇవి బతిలాడుకోవాల్సి వస్తుంది అని దీనివల్ల ఉద్యమం చేశారు. తప్పితే ఇక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళని తరిమి కొట్టాలి అనేది ఆయన కాన్సెప్ట్ కాదు. కానీ చాలామంది నేను కూడా ఆ మాటలు చూసి, అమ్మో ఈయన కేసీఆర్ గారు వస్తే మన బతకనివ్వడు, ఈ వెంకటరావు నగర్ కానీ ప్రసాద్ నగర్ ఆ నగర్ కానీ కూగడపల్లి కానీ ఎక్కడెక్కడ ఆంధ్ర ఉండారో మొత్తం తరిపి కొట్టేసి ఆ ఇల్లు లాగేసుకుంటారంట అని మా ఇంటి పక్క వాళ్ళు కూడా అది చేయటం మొదలు పెట్టారు. ఇట్లా చేస్తారంట సార్ అని, అట్లా చేయరండి, ఎవరు చేయరు, ఎందుకు చేస్తారు. ఇప్పుడు నేను కూడా స్టేట్మెంట్ ఇచ్చా కేసీఆర్ గారికి, ఇలా ఆ మాటలు మీరు అంటున్నారు అది కరెక్ట్ కాదని కేసీఆర్ గారి గురించి కూడా నేను ఫుల్ పేజీ రాశా. ఫేవర్ గారు అయిలా, ఇది కరెక్ట్ కాదండి, మీలో ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి కానీ ఇవి ఈ మాటలు అనుకుంటే బాగుంటుంది అని కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చే, అది కేసీఆర్ గారికి కూడా తెలుసు. బట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ఆంధ్ర బిడ్డ మీద కానీ వాళ్ళ ఇంటి మీద కానీ దాడి జరిగిన దాఖలాలు లేవు. అంటాడు పర్సెంట్, నేను ఆంధ్రవాడిగా గుండె మీద చేసుకొని ధైర్యంగా స్థైర్యంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, తెలంగాణ బిడ్డల్ని ఎంత ఎక్కువ ఎంత ప్రేమిస్తున్నారు కేసీఆర్ గారు, సేమ్ ఆంధ్ర బిడ్డలను కూడా అలాగే ఓటర్లుగా చూడకుండా, తెలంగాణ ఆంధ్ర చూడకుండా, వీళ్ళందరూ ప్రజలు, వీళ్ళకి సేవ చేయాలి, ఆంధ్ర బిడ్డ తెలంగాణ బిడ్డ, ఈ కాన్సెప్ట్తోనే ముందుకు వెళ్ళాడు. ఒక్కసారి కూడా ఏ గొడవలు జరగల. జరిగితే చెప్పండి, మీరు ఆంధ్ర వాళ్ళురా మీరు వెళ్ళిపోవాలి ఎక్కడికని కొంత గుంపులు గుంపులుగా తెలంగాణ బిడ్డలు వెళ్ళి వాళ్ళు కొట్టే సందర్భాలు ఒక్కటి కూడా లేదు. తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళకంటే ఆంధ్ర వాళ్ళతోనే అనంతంపుల్లాగా
సఖ్యంగా ఉంటారు. మా ఇల్లుంది, మా ఇంటి చుట్టుపక్కల 90% తెలంగాణ వాళ్ళు. 13 ఏళ్ళు చుట్టున్నా ఏ ఒక్కరు కూడా నన్ను ద్వేషించటం కానీ కోపడటం కానీ ఎక్స్ట్రా మాట్లాడటం కానీ జరగల. బికాజ్ ఆఫ్ కేసీఆర్ ఏ ఎప్పుడైతే నాయకుడు నీతిమంతుడు అవుతాడో, నాయకుడికి నిబద్ధత ఉంటుందో, నాయకుడికి మంచి ఆదర్శం ఉంటుందో, ప్రజలకి ఆటోమేటిక్గా అవి అబ్బుతాయి. ఆ విద్వేషాలు ఎప్పుడు కేసీఆర్ గారు రెచ్చగొట్టాల. అప్పుడు ఉద్యమ నిర్మాతగా ఉన్నప్పుడు, ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలియకుండా ఉద్రిక్తల్లో 4 మాటలు మాట్లాడుండొచ్చు. అది ఆంధ్ర వాళ్ళు మాట్లాడారు, కేసీఆర్ మాట్లాడాడు. అది తెలంగాణ రావడం కోసం ఆవేశపడ్డాడు తప్పితే ఆంధ్ర వాళ్ళని ఎలగొట్టడానికి ఆవేశపడలా. ఈరోజు కేసీఆర్ గారు ఆయనలో నచ్చిన గుణం అది. బట్ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఇస్తే తెలంగాణ నాశనం అయిపోద్ది, తెలంగాణ కటికి చీకటి అయిపోయింది, తెలంగాణలో నీళ్లు ఉండవు అని ఆంధ్ర నాయకులు కొంతమంది మాట్లాడి గురించి వెళ్ళారు. ఎప్పుడైతే ఆంధ్ర నాయకులు ఇక్కడ పెత్తనం వదిలిపెట్టి వెళ్ళారో అప్పుడు తెలంగాణ అంతా కరెంటుతో దగదగలాడిపోయింది బికాజ్ ఆఫ్ కేసీఆర్. ఏదైతే ఇన్ని సంవత్సరాల్లో ఏ ఆంధ్ర నాయకుడు ఇవ్వలేని విద్యుత్తు తెలంగాణ మొత్తానికి కేసీఆర్ గారు ఇచ్చారని నేను బలంగా మనస్ఫూర్తిగా సాక్ష్యంగా నమ్ముతున్నాను.